అందరికీ నమస్కారం, నేను మీ రాఘవేంద్ర. వెల్కమ్ టు ఎస్టీఎం ఏటీజే ఛానల్. కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఫ్రైడే అప్డేట్ వచ్చేసి వీళ్ళు కింద పక్కన బెడ్డింగ్ వేయడానికి అంతా కూడా రెడీ చేస్తున్నారు. ఈరోజు అయితే కొంచెం బెడ్డింగ్ అయితే కాంక్రీట్ అనేది వేశారు. అది కొంచెం కింద పక్కన మాత్రమే వేయడానికి మాత్రం వీళ్ళు చెక్కలో చుట్టూత ప్లేట్స్ అయితే అరేంజ్ చేశారండి. మోస్ట్ ఈరోజు మధ్యాహ్నం అట్లా కానీ లేదంటే 10 గంటల పైన కానీ కొంచెం కాంక్రీట్ అనేది వేస్తారు. ఆ కాంక్రీట్ పైనుంచి ఇక్కడ పడేటట్లు వేసుకొనేసేదానికి పక్కనంతా పోకోకుండా ఈ షీట్స్ అనేది అడ్డం పెట్టుకున్నారు. మీకు అది ఎందుకు పెట్టుకున్నారో మీకు అర్థమవుతుంది, మరి చెప్తే కంటే చూస్తే కన్నా మీకు అర్థమవుతుంది. అలాగే మోర్ ముందర అంతా కూడా కాలువ అంతా కూడా తీశారు కదండి, అక్కడంతా కూడా సైడ్ వాల్స్ అయితే అయినా కట్టారు. ఇక్కడంతా కూడా చూడొచ్చు మీరు, మోర్ ముందర ఆల్రెడీగా కింద పక్కనకి వేసారండి, కట్టారు వాళ్ళు. మళ్ళీ కొంచెం హైట్ రావాలి కాబట్టి ఇక్కడ కొంచెం మరీ ఒక లేయర్ పైకి లేపారు, ఇక్కడంతా కట్టేస్తున్నారు. తర్వాత అలాగే మోర్ దాటిన తర్వాత ఇంకా అక్కడంతా కూడా వేస్తున్నారండి కొంచెం. ఇప్పుడైతే కింద కాంక్రీట్ వేయడానికి మిషన్ వచ్చింది, మిల్లరు, అది కిందికి వేస్తున్నారు చూడండి. అది అక్కడ పడిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు మాన్యువల్గా లిఫ్ట్ చేసి దాంట్లో అంతా వేస్తారు. యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి ఈరోజు ఫస్ట్ దానికి లాస్ట్ దానికి అంటే ఎండ్ టు ఎండ్కి మాత్రమే వేస్తున్నారు బిడ్డింగ్. మళ్ళీ మధ్యలో ఇంకా 2 ఉన్నాయండి, అవి కూడా వేస్తారు. మరి ఇక్కడంతా కూడా కొంచెం వాటర్ వస్తాగినా అది అంతా కూడా ట్రాక్టర్ ద్వారా షిఫ్ట్ చేస్తున్నారు. అలాగే ఇది బల్లార్ రోడ్ అండి, కళ్యాణదుర్గం రోడ్ బల్లార్ రోడ్కి వైజంక్షన్ దగ్గర. ఇక్కడైతే బ్యాలెన్స్ ఉంది కదా కాలువ, అదంతా కూడా వర్క్ చేస్తున్నారు ప్రజెంటు. ఇక్కడ అంతా వాటర్ వచ్చింటే ఆ వాటర్ అంతా కూడా ప్రొక్లైన్ లిఫ్ట్ చేసేస్తుంది పక్కనకి. ఇప్పుడు ఇది కొంచెం హైట్ రావాలండి, ఇంకా ఆ హైట్కి కడుతున్నారు. మరి అది అయిపోయినాక మళ్ళీ ఇంకా ఈ కొంచెం అంతా కూడా బెడ్డింగ్ వేసి ఈరోజు ఏమన్నా స్టార్ట్ చేయొచ్చు మళ్ళీ ఈ వర్క్. ఒకవేళ ఏమన్నా ఉంటే కానీ మీకు టుమారో సాటర్డే అప్డేట్ అనేది ఇస్తాను. ఇక చూడండి ఇక్కడ అంతా పడింది కదా, ఇక్కడ పక్కనకి వెళ్ళిపోకుండా ఈ షీట్స్ అనేది అడ్డం పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి వేసిన తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళు మాన్యువల్గా దీంట్లో అనేది వేస్తున్నారు. ఓకే అండి. అలాగే ఇంకోటి వచ్చి మనకు అనంతపూర్లో ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఒక 2 డేస్లో, మేబీ సండేకంతా మ్యాక్సిమం ఓపెన్ అయితే అవుతుంది. ఆల్రెడీగా షార్ట్ అయితే పెట్టానండి యూట్యూబ్లో. మరి శనివారం మధ్యాహ్నం కంతా మనకు టోటల్గా వీడియో అనేది వస్తుంది చూడండి మీరు. స్టార్టింగ్ వచ్చేసి అడల్ట్స్ అబోవ్ 5 ఇయర్స్ పైన ఉన్న ఎవరైనా సరే 50 రూపీస్ అండి ఎంట్రన్స్ టికెట్. ఇది వచ్చేసి మనకు గంగమ్మ గుడి దగ్గర మరి వర్క్ అనేది స్టార్ట్ చేశారు. అది అప్డేట్ అనేది మీకు శనివారం ఇస్తాను ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అప్డేట్ అనేది గంగమ్మ గుడి దగ్గర. ఈరోజు మరి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మెయిన్ అమ్మవారి విగ్రహం కూర్చోపెట్టడానికి అంతా కూడా బిడ్డింగ్ అది అంతా కూడా వేశారు కదండి ఆల్రెడీగా. ఇప్పుడు అంతా కూడా మరి విగ్రహం చుట్టూతంతా కూడా లేయర్ అనేది అంతా కూడా వేస్తున్నారంట, అదంతా మీకు అన్ని అప్డేట్ అనేది ఇస్తాను. ఇప్పుడు నైట్ వర్క్ అయితే జరుగుతుందండి. ఇక్కడంతా కూడా వాళ్ళు సైడ్ ఇంకా షీట్స్ అనేది కూడా కట్టుకుంటూ వస్తారు. ఇంకా ఈ 2 బ్యాలెన్సెస్ ఉన్నాయి ఈ వాల్స్కి, అది కూడా బెడ్డింగ్ వేసిన తర్వాత ఇంకా సైడ్ వాల్స్కి అంతా కూడా షీట్స్ అనేది కట్టుకుంటూ వస్తారు. ఇంకొకటి ఏమవుతుందంటే ఇక్కడ అడ్డం వేశారండి వాటర్ అనేది రాకోకుండా, కాలు అంటే డ్రైనేజ్ వాటర్ అంతా రాకోకుండా ఇక్కడ అడ్డం వేశారు. అదేమైందంటే పక్కన వెనకలు ఉండే సందులోకంతా కూడా వాటర్ అనేది కాలువల నుంచి ఎంత బయటికి వచ్చేస్తున్నాయి, మొత్తం రోడ్ మీదకి వచ్చేసాయండి వాళ్ళకి. అసలుకి వాళ్ళు నడవడానికి కూడా కాలేదు, అందుకనే అంతా వెళ్ళడానికి ఇక్కడంతా కూడా తీసేసి కాలువ మొత్తం అంతా వాటర్ అంతా కూడా మరి కింద పక్కన పోయేటట్లు చేసేశారు. ఆ వాటర్ మరి వాళ్ళు ట్రాక్టర్ నుంచి లిఫ్ట్ చేసేయచ్చు అవతల సైడ్కి మోటార్ ద్వారా కొట్టేయచ్చు. మార్నింగ్ అంతా చూద్దామండి. అలాగే ఇప్పుడు వాన్ అయితే నైట్ వాన్ అయితే పడిందండి, నిన్న నైట్ వాన్ అయితే పడింది. దానికి ఎంతవరకు వాటర్ అంతా కూడా మట్టి అంతా కూడా వచ్చేసిందో మనం చూడాలి. రేపు మార్నింగ్ మీకు వీడియోలో అంటే సాటర్డే అప్డేట్లో మీకు అంతా కూడా వాటర్ ఎక్కడైనా ఏమైనా ఫాల్ట్ వచ్చిందా, మట్టి అంతా ఏమైనా పడిందా అంతా కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఇది చేసే టైంకి ముందే నాకు వీడియోకి వాన పడిందండి నైటు. కొంచెం కూల్ అనిపించింది కానీ అప్పటికే అది ఇంకా మనకి వేడి అనేది ఎక్కువ వస్తుంది, వాన పడడం వల్ల ఇంకా వేడి అనేది ఎక్కువ వస్తుంది.
ఓకే అండి, ప్రెసెంట్ ఫ్రైడే అప్డేట్ అయితే ఇదే. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. ఇంకొకసారి మరో వీడియోతో మరి కలుస్తాను. బాయ్, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.